ఎలాంటి అధికారుల విజ్ఞప్తి మేరకు సిటీలో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ రాకపోకలు నిలిపేస్తున్నామని ట్రాఫిక్ అదనపు కమిషనర్ జితేందర్ తెలిపారు. పనులు త్వరగా పూర్తవ్వాలంటే ఆంక్షలు తప్పవన్నారు. మొదట చాదర్ఘాట్, ఆ తర్వాత యూసుఫ్గూడలో నిబంధనలు అమలు చేస్తామని తెలిపారు ఆయన. వేగంగా దూసుకుపోతున్న మెట్రో పనులకు కొంత ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం సిటీలో ప్రధానమైన ప్రాంతాల్లో మెట్రో పనులు కొంత నత్తనడకన సాగుతున్నాయి. ఇందుకు ప్రధానమైన సమస్య 24 గంటల పాటు ఈ ట్రాఫిక్ స్తంభించిపోవడం, ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ రాకపోకల వల్ల ఆ పనులకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి ఎల్ఎన్టీ అధికారులు భావించారు. ఈ నేపథ్యంలోనే సిటీలో కొన్ని ప్రధానమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ పైన ఆంక్షలు విధిస్తే తప్ప ఈ పనులు వేగవంతం కావని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిటీలో ఏ ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ పనులకు అంతరాయం ఏర్పడింది, ఎక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారో ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ జితేందర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సిటీలో ప్రధానంగా ఈ మెట్రో పనుల వ్యవహారానికి సంబంధించి చూస్తే కొన్ని చోట్ల విపరీతంగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడడం వల్ల కానీ ఇతరతర సమస్యల వల్ల పనులు స్లో అయినాయి అన్నారు. సో అలాంటి వాటిని మనం గుర్తించడం జరిగిందా? మెయిన్గా మాకు ఇది మలక్పేట్ ఏరియా చాలా ఛాలెంజింగ్గా ఉంది, బికాజ్ అక్కడ అండర్ బ్రిడ్జ్ ఉన్నాయి, రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉన్నాయి, తర్వాత మెట్రో అది మలక్పేట్ రైల్వే స్టేషన్ కూడా ఉంది, అక్కడ మెట్రో స్టేషన్ కూడా వస్తుంది, అక్కడ మాకు కొంచెం ఛాలెంజింగ్గా ఉన్నాయి. సో మేము ఆల్రెడీ ఇంతకుముందు చాలా పర్మిషన్స్ ఇచ్చాము, ఆల్మోస్ట్ మేజర్ వర్క్ కంప్లీట్గా అయింది. ఇప్పుడు చిన్న చిన్న వర్క్ కొన్ని ఉన్నాయి, 3 పియర్స్ మెయిన్గా ఇది రైల్వే స్టేషన్ దగ్గర పెడుతున్నారు, దానికి మేము ఆర్టీసీ బస్సెస్కి కొంచెం డైవర్ట్ చేస్తున్నాము. మెయిన్గా ఇది రైల్వే స్టేషన్ దగ్గర ఆర్టీసీ బస్కి కొంచెం రిమూవ్ చేస్తే, వేరే ఏరియాలో వేరే ఏరియా నుంచి డైవర్ట్ చేస్తే కొంచెం రిలీఫ్ వస్తుంది. గతంలో కూడా ఈ చాదర్ఘాట్ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. సో నింబోలేడ దిష్కునార వైపు అంటే నింబోలేడ వైపు వెళ్ళాలి, తర్వాత వాటిని సడలించేసి తిరిగి యథావిధిగా చాదర్ఘాట్ పై నుంచి ట్రాఫిక్ ఉంది. సో అది ఏ కారణాల వల్ల సడలించాల్సి వచ్చింది, మళ్ళీ తిరిగి ఈసారి కూడా అలాంటి సడలింపు ఏమైనా ఉంటుందా? అది మన మీకు అందరికీ తెలుసు, ట్రాఫిక్ ఈజ్ ఎ వెరీ డైనమిక్ ఇష్యూ. సో మేము కొంచెం ఒక 1-2 డేస్, 3 డేస్, 5 డేస్ తర్వాత స్టడీ చేసి ఇంకా ఏమి మార్పులు అవసరం ఉంటే అది చేస్తాము. మామూలుగా మా ఫిలాసఫీ ఉంటుంది మినిమం ఇన్కన్వీనియన్స్ టు జనరల్ సిటిజన్స్. సో ఇట్లా మినిమం ఇన్కన్వీనియన్స్ ఉంటే మేము చేస్తాం. సో అల్టిమేట్ చివరిగా ఈ ట్రాఫిక్ చాదర్ఘాట్ పరిసర ప్రాంతంలో లక్షల వాహనాలు వెళ్తూ వస్తూ ఉంటాయి. సో వీటి కోసం ప్రత్యామ్నాయ మార్గాలు కానీ కొంచెం ట్రాఫిక్ పోలీసులకు పనిభారం తగ్గుతుందా పెరుగుతుందని మీరు భావించారు? మన డెఫినెట్లీ మెట్రో పని ఇక్కడ ఇక్కడ జరుగుతుంది, మెయిన్ సిటీలో పని పెరుగుతుంది, బట్ మన ఒక్కసారి పని అయిన తర్వాత పెద్ద ప్రాబ్లమ్స్ రావు. సో మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఈ ట్రాఫిక్ సమస్యని దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రాంతాలను ప్రధానమైన ప్రాంతాలను ఎంపిక చేయడం జరిగింది, చాదర్ఘాట్ కానీ యూసుఫ్గూడ కానీ ఇలాంటి ప్రధాన ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ని 3 నెలల పాటు అంటే మెట్రో అధికారులకు 3 నెలల పాటు సమయం ఇచ్చి ఈ 3 నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించడం వల్ల పనులు వేగవంతమవుతాయని చెప్పేసి ట్రాఫిక్ అధికారులు భావిస్తున్నారు. ఓటర్ స్టూడియో.